మన ఇండియన్ సమ్మర్ డ్రింక్స్లో మెయిన్గా మనం యూజ్ చేసేది నీళ్ళు కదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా మనం ఎవరింటికైనా వెళ్ళినా దాహం బాగా ఎక్కువగా ఉందన్న పిల్లల దాహంగా ఉందన్న ఇమ్మీడియట్గా ఏం చేస్తాం నిమ్మకాయ నీళ్ళు కల్పించేస్తాం చాలా చాలా మంచిది హెల్త్ అంటారు అయితే నిమ్మకాయ నీళ్ళు అసలు రోజు తాగొచ్చా తాగకూడదా ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది మరి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంత ఉన్నారు మన యొక్క మాట్లాడేద్దాం నమస్తే వంజక్క నమస్తే అయితే వనజక్క ఈ మధ్య కాలంలో నేను విన్న క్వశ్చన్లో ముఖ్యమైనది నిమ్మకాయ నీళ్ళకి సంబంధించి నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని వెయిట్ గెయిన్ అవుతున్నారని ఓకే ఇంకా స్కిన్ ఇచ్చింగ్ కూడా వస్తుందని విన్నా ఇది నిజమేనా నిజంగా అంటే నిమ్మకాయ నీళ్ళు ఇంత ఇష్టంగా తాగుతాం ఆరోగ్యానికి మంచిది అనుకుంటాం దీనివల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఇది వాస్తవమా ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగావు కదా నిమ్మకాయ నీళ్ళ వల్ల ఎలా అవుతుందంట అలా అవుతుంది అంటే అయితే మనలో చాలామంది ఏంటంటే కొన్ని అపోహలు కొన్ని నిజాలు రెండు ఉన్నాయి ఆ రెండింటిని తెలుసుకొని మనం ఏది స్టార్ట్ చేసినా ఆ రెండింటిని ప్రాపర్గా స్టడీ చేయాలి ఇప్పుడు మేము ఎంతమంది మీ వీడియోస్లో ఇలా చెప్పిన కంటెంట్ రకరకాల ఆరోగ్యాల గురించి ఎంత కంటెంట్ అంటే అందరిది ఆలోచన ఎవరు చదువుకున్న ఎవరికి తెలిసింది వాళ్ళు ఎవరు చదువుకున్నది వాళ్ళు ఎవరు ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు చెప్తూ ఉన్నాం అయితే అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు దేన్నైతే బిలీవ్ చేస్తారో ప్రాక్టికల్గా మీరు ఏదైతే వాడి దానివల్ల మీకు బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని వాడుకుంటూ వెళ్ళిపోవడమే మా వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటాం ప్రతి ఇన్ఫర్మేషన్ ని గుడ్డిగా నమ్మేసి అదే ఫాలో అవ్వాలి అని మాత్రం ఎక్కడ లేదు నిజంగా ఇంత నాలెడ్జ్ ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంటే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా అర్థం అధికంగా అయితే మీరు ఎవరు ఎన్ని చెప్పినా ఫస్ట్ మీరు చేసుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ చెక్ మీరు ట్రయల్స్ ఇవన్నీ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ అయితే నిమ్మకాయ నీళ్ళ వల్ల అఫ్కోర్స్ సమ్మర్లో బెస్ట్ డ్రింక్ అదే ఓకే సో కబ్బరి నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ది బెస్ట్ సమ్మర్లో అయితే మనం ఏం చేస్తామంటే నువ్వు అన్నో లావ్ అవుతున్నారంట హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు తాగాలి అంటే ఒంటి అంటే ఆరోగ్యం కోసం తాగాలి ఒళ్ళు చలవ చేయడానికి తాగాలి అంటే జస్ట్ నీళ్ళల్లో కాస్త నిమ్మకాయ పిండుకొని డైరెక్ట్గా తాగేయడమే అది ఓకే ఇంకా బాగా ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి అన్నప్పుడు రెండో ఆప్షన్ ఆ నిమ్మకాయ నీళ్ళలో కొన్ని సబ్జా గింజలు వేసి తాగ కాసేపు దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి అది అలా తాగేయడం కొంచెం టేస్ట్ లేకుండా తాగలేమన్న వాళ్ళు కాస్త పట్టికి బెల్లం దంచి అందులో వేసుకొని తాగండి ఇది హెల్తీగా ఉంటుంది ఇంకా కాస్త టేస్ట్ కావాలంటే కొంచెం పుదీనా అలా కొన్ని చిన్న చిన్న ఆప్షన్స్ తప్పిస్తే లావ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మనము ఇంత గ్లాసు నిమ్మకాయ నీళ్ళు తాగాలంటే మినిమం నాలుగు స్పూన్ల పంచదార ఇందులో కలుపుతాం మినిమం ఫోర్ స్పూన్స్ అలా మీరు ప్రతిరోజు నిమ్మకాయ నీళ్ళు తాగాలి అనుకున్నప్పుడు కొంతమంది ఉదయం సాయంత్రం తాగుతారు నాలుగు స్పూన్లు ఉదయం నాలుగు స్పూన్లు సాయంత్రం అంటే రోజుకు ఒక ఎనిమిది స్పూన్ల పంచదార మీ వంట్లోకి వెళ్తుంది అలా నెల మొత్తం సమ్మర్ మొత్తం చూసుకుంటే ఎంత పంచదార తింటున్నారు సో దానివల్ల మనకి వెయిట్ పెరిగే ఛాన్సెస్ కఫం పట్టే ఛాన్సెస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా దగ్గు ఇవన్నీ రావడానికి ఇది మెయిన్ రీజన్ అనమాట అయితే ఇప్పుడు మీరు ఈ నిమ్మకాయ నీళ్ళు నిజంగా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది అంటే రెగ్యులర్గా మనం చేసి షుగర్ వేసి మామూలుగా వేసుకుని నిమ్మకాయ వేసుకుని లేదు కొంచెం లైట్ సాల్టీగా ఉంది లైట్ స్వీట్ స్వీట్ కూడా డిఫరెంట్ స్వీట్ ఉంది అంటే పటికి బెల్లం వేస్తారు బెల్లము ఇందులో ఇంకా నేనే నల్ల ఉప్పు అంటాం కదా కాల మనకి అది కొంచెం ఒకలా ఉంటుంది బాగుంటుంది అనమాట నల్ల ఉప్పు కాస్త కాస్త పట్ పట్టుకు బెల్లం ఇందులో సబ్జా గింజలు నల్లుప్పు కూడా రెగ్యులర్గా వాడచ్చు కదా వాడచ్చు వాడచ్చు టేస్టీగా బాగుంటుంది సో ఇవన్నీ వేసాను కాబట్టి దీని టేస్ట్ కానీ చాలా బాగుంది అసలు మొత్తం అలా తాగాలనిపించి మళ్ళీ కూడా తీసుకుందాం ఓకే సో అలాగ మనం చేసుకోవడము తప్పిస్తే దాంట్లో ఎక్కువ ఎక్కువ పంచదార వేసేయడము ఎక్కువగా ఏదో వేసేయడము అట్లాంటివి ఏమీ చేయక్కర్లేదు చేయకుండా మేము నార్మల్గా ఆరోగ్యానికి మనం రెగ్యులర్గా వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు పొద్దున్నే గోరువెచ్చ నీళ్ళలో కాస్త నిమ్మకాయ పిండుకొని తాగుతూ ఉంటారు హనీ యాడ్ అంటారు హనీ వద్దు అని చెప్తా అలా చేసినా కూడా చాలా బాగుంటది దానివల్ల వెయిట్ లాస్ కి బాగుంటది అయితే ఈ సమ్మర్ లో పర్ డే ఇంత ఇంటేక్ అనేది ఉంటుంది కదా అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటారు మనకి ఒక అంటే రకరకాలు మనం చాలా రకాలు ఉన్నాయి కదా కొబ్బరి నీళ్ళు ఉన్నాయి నిమ్మకాయ నీళ్ళు ఉన్నాయి బార్లీ వాటర్ ఉంది చెరుకు రసం మజ్జిగ ఉంది చెరుకు రసం ఉంది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తే వేసుకొని తాగడం లేకపోతే మీరు బా బాగుండాలి డే అంతా మాకు హెల్తీగా ఉండాలి సి విటమిన్ కూడా చాలా అవసరం కదా మనకి అవన్నీ ఉండాలంటే ఉదయాన్నే మీరు లేవగానే ఈ నిమ్మకాయ వాటర్ తాగేవాలి కాఫీ పాలు వీటి ప్లేస్లో చక్క చాలా మామూలుగానే వద్దంటాను ఇంకా సమ్మర్లో అయితే అసలే వద్దు కాఫీ టీ అవన్నీ ఎలా తాగవద్దేస్తుంది అని ఒక క్వశ్చన్ కాబట్టి అవసరం లేదు మనకి ఇవి తాగితే సరిపోతుంది అయితే వెయిట్ గెయిన్ కాస్త ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇందులో షుగర్ వేసుకోవడానికి లేదు నిమ్మకాయ నీళ్ళు ఆరోగ్యం కోసం తాగుతున్నారు అంటే కనుక షుగర్ మైనస్ చేయండి రుచి కోసం తాగుతున్నారు అనుకుంటే కనుక మీ ఇష్టం షుగర్ అందులో వేసేసుకోవచ్చు అది కూడా ఎప్పుడైనా అయితే బెటర్ అది కూడా ఎప్పుడైనా అదే ఎందుకంటే నిమ్మకాయ నీళ్ళు రెగ్యులర్గా తాగుతుంటే బాగా కఫం పట్టేస్తుంది మనకి గొంతు అడ్డుకుంటూ ఉంటుంది కఫంతో సో అందుకని మీరు అలా చూసుకొని సబ్జా గింజలు మాత్రం రెగ్యులర్గా వేసుకుంటూ ఉండండి దానివల్ల మనకి ఫైబర్ ఫ్రీ మోషన్ అవ్వడానికి అన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట అయితే ఖచ్చితంగా సబ్జా కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా చల్లగా ఉంటుంది అయితే చెరుకు రసానికి సంబంధించి ఒక డౌట్ అక్క ఏంటంటే చాలా మంది చెరుకు రసం తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు అనేసి అంటున్నారు అయితే చెరుకు రసం ప్రతి ఒక్కరు తాగొచ్చా డైరెక్ట్ షుగర్ మనం తీసేసుకుంటున్నట్టు కదా తాగొచ్చా తాగకూడదు అసలు నిజంగా డైరెక్ట్ షుగర్ అయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల షుగర్ కేన్ వల్ల ఫస్ట్ లివర్ క్లెన్జింగ్ బాగుంటుంది ఓకే ఇమ్మీడియట్గా మనకి ఎనర్జీ బూస్టర్ అది చెరుకు రసం వల్ల వెయిట్ గెయిన్ అవుతారా అంటే మనం ఏదైనా కానీ ఎంత డైట్ ఫుడ్ తిన్నా మరమరాల్లో ఏమీ ఉండదు అయినా మీరు రెగ్యులర్గా ఇంత ఇంత మరమరాలు తింటే దానివల్ల కూడా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల ఉన్నాయి సో ప్రతిదీ మితంగా తీసుకోవడం ఒక గ్లాస్కి రెస్ట్రిక్ట్ చేసేయండి అంతే అంతే తాగ అందులో ఐస్ వేసుకొని ఎక్కువ ఇంత ఇంత తాగేయడం వల్ల ఏదో చాలా ఇమ్మీడియట్గా మనకి మీ ర్యాకి అయిపోతుందని లేదు ఓకే కాబట్టి లిమిట్గా ప్రతిరోజు చెరుకు రసం తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు డౌట్ ఉన్న వాళ్ళు తాగక్కర్లేదు మామూలుగా అయితే ప్రతిరోజు ఈ సమ్మర్లో మధ్యాహ్నం టైంలో ఇలా ఒక గ్లాస్ ఆఫ్ చెరుకు రసం చాలా బెనిఫిషియల్ సో దానివల్ల లావ్ అవ్వడం అలా ఏమి ఉండదు ఇంకా బెనిఫిట్గా ఏంటంటే మీకు మీ లివర్ క్లెన్స్ బాగా అవుతుంది మీ లివర్ బాగా వర్క్ చేస్తుంది కాబట్టి షుగర్ క్లెన్ ఖచ్చితంగా తీసుకోవచ్చు సో నిమ్మకాయ నీళ్ళు చాలా మంచిది చెరుకు రసం కూడా చాలా మంచిది అండ్ సమ్మర్ డ్రింక్స్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గోల్డెన్ వర్డ్స్ అక్క ఇవైతే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదండి మరి మన ఇండియన్ సంస్కృతి ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఆ నిమ్మకాయ నీళ్ళని తీసుకునే విధానము ఎందుకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి దానికి మనం చేసే తప్పులేంటి సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా వన్చక్క మరి వండర్ఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా పర్సనల్గా ఎవరికైనా న్యూట్రిషన్ డైట్ కావాలి వన్చక అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే